సందర్భాలలో తెలంగాణ ధూమధామలు చేసేటప్పుడు చెరువు కుంటల్లో ఉన్న చేపలేమైపాయే జాలు చూద్దామంటే జాడలే కరువాయే నాసుపట్టే బాయిలో ఓరన్న నాపరాలు తేలరాని కన్నీల మీద కైగట్టుకొని చెరువుల దుఃఖాన్ని వెలగక్కినటువంటి సందర్భం మీరు అనేక వేదికల మీద కూడా మా ద్వారా పాటల ద్వారా విన్నారు అధ్యక్ష. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ ద్వారా ఇలా వేలాది చెరువులను తీయించడంతో పాటుగా సకాలంలోనే కాళేశ్వర్ లాంటి ప్రాజెక్టును ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రాజెక్టును పూర్తి చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలోని 365 రోజులు ఎల్లకాలం అలిగెల్లి పారే చెరువులను ఇలా మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు విషయాలు అధ్యక్ష. తెలంగాణ అంటేనే ఇవాళ చేపలు ఉత్పత్తి చేసే ఒక గొప్ప రాష్ట్రంగా ఇవాళ భారతదేశం కొచ్చన్ కాడికి వచ్చే ముందు రెండు మూడు ముచ్చట్లు ఉంటాయి. అయితే అంటే నెక్స్ట్ వారు ఉన్నారు కదా, ఉత్సవ రాదని కానీ అయితే ముఖ్యంగా రెండు విషయాలు అధ్యక్ష. ఇలా గౌరవ మంత్రివర్య గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఉచిత చేపల అనగానే ప్రభుత్వము వేల కోట్లాది చేపలను తీసుకొచ్చి చెరువులో పోసినప్పుడు కొంది చూసి ఓర్వలేనళ్ళు చేపల మీద కూడా ఒక నాసిక రకము చేపలను ఉత్పత్తి చేస్తారు అన్నటువంటి ఒక అపవాదులు ఉండేది. అట్లాంటి అపవాదులను పూర్తిగా మంత్రి గారే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నాణ్యమైన చేపలను తీసుకొచ్చి ఇలా అన్ని చెరువులలో కోట్లాది చెరువులను వారు స్వయంగా వదిలివేసినందుకు గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. నా వరకైతే అధ్యక్ష ఇవాళ మానకొండూరు నియోజకవర్గం అంటే పూర్తి స్థాయి ప్రాజెక్టులు నిండైనటువంటి ప్రాజెక్టులు కలిగినటువంటి నియోజకవర్గం మానకొండూరు అధ్యక్ష. ఒకవైపు మిడ్ మానేరు, ఒకవైపు లోయర్ మానేరు, అలాగే తోటపల్లి రిజర్వాయరు, అన్నపూర్ణ రిజర్వాయర్ లాంటి పూర్తి స్థాయి 365 రోజులతోని బాగా నీళ్లున్నటువంటి ప్రాజెక్టులు కాబట్టి అధ్యక్ష మరి మా ప్రాజెక్టులను చేపల విషయంలో మంత్రి గారిని స్వయంగా మేము తోటపల్లి తీసుకెళ్లినాము. వారు కూడా స్వయంగా అన్నపూర్ణ ప్రాజెక్టుకు వచ్చి వారు చేపలను వదిలినప్పుడు కొన్ని అక్కడికే వస్తున్నా అంటే ఇప్పుడు అనుకుంటేనే కదా కొచ్చెన్ అడుగుతున్నా అధ్యక్ష. పది మందికి అవకాశాలు రావాలి. నేను ఇది కొచ్చెన్ చెరువుకు అధ్యక్ష, చెరువుకు చేపకు ఉన్నటువంటి సుతరి కానీ చెప్తున్నా నేను. అట్లే మా మంత్రి గారు స్వయంగా మాకు రెండు మూడు మాటలు ఇచ్చిండు, గుర్తు చేసుకోవాలి కదా అధ్యక్ష. మంత్రి గారు ఎదురుగా ఉన్నారు, ఎప్పుడైనా ఇప్పుడే కదా మళ్ళా మళ్ళీ మేము మాట్లాడలేం కదా చేపల మీద. అయితే మంత్రి గారు స్వయంగా వచ్చినప్పుడు కొన్ని మార్కెట్లు అడగడంతో మాకు ఒక 6 మార్కెట్లను మినీ మార్కెట్లను కూడా, ఎందుకంటే అత్యధికంగా ముదిరాజులు బెస్తోలు గంగపుత్రులు కలిగినటువంటి నియోజకవర్గం అధ్యక్ష నాది, సుమారుగా ఒక 30,000 మంది ఓటర్స్తో పాటుగా అత్యధిక కుటుంబాలు కలిగినాయి. కాబట్టి ఈ నియోజకవర్గం వారు ఒక 6 మినీ చేపల మార్కెట్లు అడగగానే ఇచ్చినందుకు ఈ సందర్భంగా వారికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే అదే సందర్భంలో మిడ్ మానర్ లోయర్ మానర్ ఉంటుంది అధ్యక్ష, రాజీవ్ రహదారికి ఒకవైపు, అలాగే హనుమకొండ నుంచి వచ్చే మొన్న నేషనల్ జాతీయ రహదారికి అబ్బుగా ఈ లోయర్ మానేరు అధ్యక్ష. మీకు కూడా తెలుసు కరీంనగర్కు నియరెస్ట్ ప్లేస్, అయితే అక్కడ ఎక్కువగా చేపలను పట్టే మత్స్యకార్మికులు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి ఆ మిడ్ మానేరులో చేపలు పట్టి అమ్ముకుంటా ఉంటారు. అట్లాంటి చేపలు అమ్ముకునే వాళ్ళందరి గురించి ఒకటి సూటిగా ప్రశ్నలు అడుగుతాను అధ్యక్ష. నాకు మైక్ ఇచ్చినారు అధ్యక్షుల వారు, నాకు మైక్ ఇచ్చినారు. మీరు అసలు విషయానికి వచ్చి కట్ చేస్తే మరి క్వశ్చన్ ఎందుకు అధ్యక్ష మాకు ఇవ్వడము, మాకెందుకు క్వశ్చన్లు? గంటన్నరలో 10 మంది మంత్రి గారిని అడగలేకుంటే మేము ఎందుకు క్వశ్చన్ వేసి ఏం అడిగినా మంత్రి గారిని వచ్చినా అని అడుగుతారు మమ్మల్ని. మాకు అట్లాంటప్పుడు క్వశ్చన్లు ఇవ్వకండి, మీరు ఒక్కరికి ఇవ్వండి, వారు సమాధానం చెప్పుకోండి, అడగనివ్వకుండా ఎట్లా అధ్యక్ష? మేము ముఖ్యమైన విషయం అధ్యక్ష, మా మానకొండూరు నియోజకవర్గము ఎక్కువ ముదిరాజులు బెస్తలు గంగపుత్రులు కలిగినటువంటి నియోజకవర్గం కాబట్టి దయచేసి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతున్నాను మంత్రి గారు, నేను క్వశ్చనే వేస్తున్నాను దయచేసి. మరి ఎందుకు కూర్చుంటాం ప్లీజ్ క్యారెన్ కన్ఫర్మ్ చేయి, కన్ఫర్మ్ చేయి. మాట్లాడమంటే మాట్లాడే అవకాశాలు రావు, క్వశ్చన్లు అన్న అడుకునే అవకాశం కూడా రానియకుంటే ఎట్లా? ఇప్పుడు నేను గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, లోయర్ మానేరు అనేది పూర్తిగా మత్స్య కార్మికులు కరిగినటువంటి ప్రాంతము, వారు కూడా స్వయంగా వచ్చారు, మా క్యాంప్ ఆఫీస్ కూడా వచ్చినారు, కట్టమీనికి పోయిన చేపలను వదిలేరు. గతంలో కూడా వారిని అడిగినాం, ఒక ఆధునీకరణమైనటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్ కలిగినటువంటి ఒక మంచి మార్కెట్ మాకు ఇచ్చినట్టుంటే ఈ కరీంనగర్ నియరెస్ట్ ప్లేస్ నుంచి బాగా ఉత్పత్తి. ఇంకోటి ఏంటంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ చాలా నియరెస్ట్ ప్లేస్, 2 గంటల్లో చేపలను ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు. కాబట్టి మంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, తప్పకుండా మాకు ఒక పూర్తి స్థాయి ఆధునీకరణమైనటువంటి ఒక మార్కెట్
టాబ్లెట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా కొన్ని చాలా మంది యువకులు ఇలా చాలా మంది యువకులు కూడా వాహనాలను చాలా మంది అడిగారు. ఎందుకంటే చాలా మంది చేపల ద్వారా ఉపాధి పొందుతా ఉన్నారు కాబట్టి ఈ మత్స్య కార్మికుల చాలా మంది యువకులు మాకు వాహన సౌకర్యాలను ఇంకా ఎక్కువ పెంచమని వారిని అడగడం జరిగినది. దాంతో పాటుగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మొబైల్ మార్కెట్లో కలిగినటువంటి చేపలు మార్నింగ్ అవర్స్ లో కూడా వాళ్ళు అమ్ముకునే విధంగా సాయంత్రం వాటి ఫ్రై చేసే విధంగా చాలా మంది మాకు దరఖాస్తులు కూడా ఇచ్చారు కాబట్టి కొట్టిన అవిటి సంఖ్య కూడా పెంచమని చెప్పేసి గౌరవ మంత్రి గారిని మేము కోరడం జరుగుతున్నది అధ్యక్ష. దాంతో పాటుగా ఇప్పుడు కేవలం మత్స్య కార్మికుల వరకు మనం ఉచితంగా చేపలను అందించగలుగుతున్నాం. ఇతర కులాల వాళ్ళు కూడా ఎందుకంటే నీళ్లు వచ్చినాయి, అందరికి కూడా నీటి సౌకర్యం ఉన్నది కాబట్టి ఇతర కులాల వాళ్ళు కూడా ఎవరన్నా మేము ఫిష్ ప్లాంట్లు పెట్టుకొని మేము చేపలు పెంచుకుంటామనుకుంటే వాళ్ళు కూడా ఏమైనా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉన్నదా అని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.